మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారన్నారు పెద్దపల్లి ఆర్డీఓ ఉపేందర్. సుల్తానాబాద్లోని శ్రీవాణి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా ప్రజాప్రతినిధులు సమావేశాలకు వెళ్లేటప్పుడు వారి పత్రాలను తీసుకువెళ్లొద్దన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులే ఎదగనీయడం లేదని అన్నారు. ఈ సమావేశంలో విద్యార్థినిలు ప్రసంగించారు. శ్రీవాణి విద్యా సంస్థలో పనిచేసే మహిళలను ఆర్డీఓ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్, ప్రిన్సిపాల్ కమలాకర్ సదానందం, వైస్ ప్రిన్సిపాల్ బాలు కుమార్, లెక్చరర్లు రాధిక, రజిత, మోనిక, కీర్తి, సౌజన్య, స్వప్న, సుజాత తదితరులు ఉన్నారు. భవిష్యత్తులో మంచి స్థానాలకు పోవాలి, ఉన్నత స్థానాలకు పోయి మీ మహిళా సమాజానికి మార్గదర్శకులు కావాలని ముందుగా నేను ఆకాంక్షిస్తున్నాను. మహిళలు స్వయంగా తనకు ఒక పని వచ్చిన తర్వాత కూడా గ్రామాల్లో కానీ లేదా వివిధ స్థాయిల్లో కానీ ఇంకా భర్త వెంట ఉండి నడిపించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ డేస్ ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం, మనం మైకులు పోను, టీవీలు మోగంగా, పేపర్లు నిండంగా, మొత్తం ఈ రోజు మొత్తం అదే. బట్ ఊళ్ళో వార్డు మెంబర్ అవుతుంది, ఊళ్ళో వార్డు మెంబర్ అవుతుంది, సర్పంచ్ అవుతున్నారు, మీటింగ్లో మాత్రం మీ డాడీ ఉంటారు, మీ డాడీలో మీ బంధువులు ఎవరు ఉంటారు. ఫస్ట్ మీరు అక్కడ నిరోధించాలి, మీ మమ్మీ స్థానాన్ని మీ మిమ్మీ స్థానమే నిర్వర్తించమని చెప్పాలి, మీ డాడీని నిర్వర్తించమని చెప్పండి. అక్కడే స్త్రీకి హక్కులకు భంగం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరో వచ్చి ఈ సమాజంలో ఎవరు ఎవరిని అలగదొక్కలేరండి. ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులే పైకి రాకుండా చూస్తున్నారు. సో అలా జరగకుండా ఉండాలంటే ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్యన మంచి అవగాహన అంటూ ఉండాలి. సో డెఫినెట్గా ఆ ఎడ్యుకేషన్ అనేది ఎందులో మనం వినుకున్నాం, మనకు మనం ఎప్పుడు తక్కువ అని అస్సలు అనుకోరు. మన ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, అత్తమ్మ, నానమ్మ, అమ్మమ్మ. మనం మీరు ఎవరికి వెళ్తున్నారంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్తాను, మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అని ఎవరన్నా అంటారా? మన ఇంట్లో కానీ పుట్టినింట్లో కానీ అమ్మాయే ముందరచి ఉండాలి. ఇక్కడ పుట్టిన 18 సంవత్సరాల దాకా ఆ ఇంట్లో పేరు అమ్మ నాన్నల పేరు నిలబెట్టాలి. ఆ తర్వాత 60 సంవత్సరాలు అత్తగారింట్లో బాగా పేరు నిలబెట్టాలి. ఎప్పుడు అత్తగారింట్లో ఉన్నప్పుడు వాళ్ళకు చాకరీ చేయడానికి మనం అత్తగారింటికి వెళ్ళేది ఏమన్నా వాళ్ళ ఎలా వాళ్ళకి అని చేయడానిక మనకంటూ ఒక గుర్తింపు వద్దా ఇక్కడ కానీ?